ಇರಲಿಲ್ಲ. ಈ ಪಾತ್ರ ಏಂಟಿ ಅಥವಾ ಮಾ ರಿಲೇಷನ್ಶಿಪ್ ಅನ್ನಿ ಚೂಸ್ತಾರೆ ಸ್ಕ್ರೀನ್ ಮೀದ. చాలా అద్భుతమైన నటి, బార్న్ ఆర్టిస్ట్. అంటే మా ఇద్దరు కాంబినేషన్ ఎన్నో సీరియస్ సీన్స్ ఉన్నాయి సినిమాలో, కొంతే చాలా, ఒక మీరు చూసింది 1% అంతే, ఇంకో 99% ఉంది సినిమాలో. అసలు కథ ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ అన్నది. సో చూస్తే మీరు మా ఇద్దరి మధ్య ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఒట్టి కాజల్ గారు నాకే కాదు, ఆవిడకి నా మధ్య, అలాగే నాకు ఆవిడకి మధ్య, సీరియల్కి నాకు మధ్య ఉన్న బరువైన సన్నివేశాలు అయితేనేమి. నిజంగా మేము నటించేటప్పుడే గ్లిజరిన్ వాడకుండా నటించాం మేమిద్దరం. ఇక ప్రేక్షకుల పరిస్థితి ఏమిటో రేపు థియేటర్లో చూస్తారు. ఆడ మగ తేడా లేకుండా ప్రతివాడు కంట తడి పెట్టుకుని థియేటర్ నుంచి బయటికి రావాల్సిందే, చప్పట్లు కొట్టుకుంటూ బయటికి రావాల్సిందే ఈ సినిమాకి. థియేటర్లో ఒక్కొక్క సన్నివేశానికి నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే థియేటర్లో. అంత అద్భుతంగా వచ్చింది మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ. ఇక మన తెలుగు అమ్మాయి కావడం, ప్రధాన నాల అచ్చమైన తెలుగు అమ్మాయి కావడం మనంతో ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మనం నటనకి భాషాభేదం ఇందాక అన్నాను, సంగీతానికి కాదు నటనకు కూడా ఎటువంటి భాషాభేదం లేదు. కానీ మనమ్మాయి ఇంత బాగా రాణిస్తుంది. ఇవాళ ఇన్ని పాత్ర అందరూ హీరోలతో నటిస్తూ, అందరు టాప్ హీరోలతో నటిస్తూ, మరి ఇటువంటి పర్ఫార్మెన్స్ చెయ్యాలి, ఒక కొత్త కోణాన్ని నాలో ఆవిష్కరించాలి అనే ఒక తపన ఏదైతే ఉందో, హ్యాట్స్ ఆఫ్ టు యూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ దీర్ఘాయుష్మాన్ బాబు. సో